ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. మరి చంద్ర బాలాజీ ఫిలిం బ్యానర్ కే చంద్రరావు గారు అదే సినిమాలో మంచి ప్రధాన పాత్ర పోషించినటువంటి జబర్దస్త్ అర్జున్ గారు మన ముందున్నాను. సార్, మీరు చంద్రబాలాజీ బ్యానర్ లో మొట్టమొదటిసారిగా అనగనగా ఒక ఊళ్ళో సినిమా తీయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని March 23rd దిగ్విజయంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మంచి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీరు ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అశోక్ అనే యువకుడిని హీరోగా పరిచయం చేస్తాను. ఆయనతో మీరు జర్నీ చేసే సంవత్సరం సినిమా ముగించారు. అశోక్ని మేము ఫస్ట్ సినిమా తీయగానే అశోక్ ఒక 2 నెలలకి మా ఆఫీస్కి వచ్చేవాడు. అప్పుడు ఏదో స్టాక్ మీద తీసేవాడు అశోక్. అప్పుడు అతను చూడగానే నేను ఇతను హీరోకి పనికొస్తాడు అనే ఊహ కలిగింది. అనుకోకుండా ఒక రోజు అంతర్వేది వెళ్ళాం అశోక్ని. అంతర్వేది వెళ్ళి వస్తుండగా మా బాబు గారు ఉన్నాం తాడేపల్లి పెట్టాడు. అది ఉంది ఒక రోజు ఆగి వెళ్దాం అశోక్ అంటే ఓకే బాబాయ్ అన్నారు. బాగా ఈ పురం హీరో పెట్టి తీస్తే సూపర్ ఉంటుంది అని చెప్పాడు. బాబా చెప్పిన మాటకి ఇమ్మీడియట్లీ రాగానే సబ్జెక్ట్ రెడీ చేసుకొని ఇమ్మీడియట్లీ అంతర్వేదాలు ఫిల్ చేసి అక్టోబర్ 6 తారీఖు స్టార్ట్ చేసాం. ఇదే అనుకోవాలి. ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి ఎంతవ తుఫాన్లో వచ్చాడే. నువ్వు సోలో కొనవు, నేను సోలో కొనను, ఎవ్వరు లేరు ఇక్కడ. కమ్ టైప్ అయితే మేము ఈ సినిమా ఫస్ట్ గాయకు వచ్చిన తర్వాత దీంట్లో కొన్ని చూడడం జరిగింది. ఆ అబ్బాయి మీ సినిమాలో అచ్చు నటించే విధానం చూస్తే ఏదో 4-5 సినిమాలు చేసో లేకపోతే మంచి శిక్షణ పొందాలని మేము అనుకుంటున్నాం. అంటే మీ హీరోని ఎక్కడైనా మీరు ట్రైనింగ్ అవ్వడం కానీ అది ఏదైనా చేశారా? అశోక్ ట్రైనింగ్ కన్నా పట్టుదల ఎక్కువ. ఏది చెప్పినా ఇలా చెప్పినామంటే మనం ఇమ్మీడియట్గా అది రెడీ అయిపోవడం. ఇప్పుడు టాన్స్ కానీ డైలాగ్ వస్తుంది కానీ ఏది కానీ చేయడానికి ఇమ్మీడియట్లీ చెప్పినామంటే బాబాయ్ ఇలా చెప్పి చూడదు, ఏ ట్రైనింగ్ ఏది లేదండి. ముందు షార్ట్ ఫిల్మ్ చేశారు, మోడల్గా సెలెక్షన్ చేశారు, ట్రైనింగ్ ఇవ్వలేదు. మా హీరోయిన్ గురించి అంటే ఫస్ట్ మా ప్రియాంక సార్తో మాట్లాడాలంటే దానికి తెలుగు రాదు, మా హిందీ రాదు. అలా చేస్తూ 2 షెడ్యూల్ అయినా తెలుగు రాష్ట్రం పూర్తిగా తెలుగు మాట్లాడుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు ఏది ఇబ్బంది పెట్టలేదు, పెట్టిన లాస్ అయ్యాం మా తీరని వల్ల. కానీ చెప్పిన మాకు ఇంటి ఉంటుంది, ఇలా పలాని డేట్ పలాని లేదు, ఈరోజు నైట్ షిఫ్టింగ్ అనే ఇబ్బంది అది ఏది ప్రాబ్లమ్ చేయకుండా హ్యాపీగా షెడ్యూల్ జరిగింది. మంటు నిన్నే రారా.
మీ డైరెక్టర్ సాయి కృష్ణ గారిని అడిగితే మీ సినిమాలో సుమన్ గారితో 45 నిమిషాలు మంచి సన్నివేశాలు ఉన్నాయి, ఈ సినిమా చాలా ప్రధానమైన మాత్రం చెప్పేసి అంటున్నారు, దాని మీద మీ ఆలోచన? సినిమాకి మెయిన్ కారణం సుమన్ గారు. సుమన్ గారు మెయిన్ అంటే ఒక బావ బొమ్మకైన సబ్జెక్ట్ ఇది, మేము ఆ లెక్కలో తీసుకొని ఈ సబ్జెక్ట్ ప్రకారం సుమన్ గారు ఉంటే బాగుంటుంది. సుమన్ గారు అయితే దీనికి కరెక్ట్ ఆర్టిస్ట్ అని అనుకొని తీసుకున్నాను. మరి ఇందులో బెనర్జీ గారు కూడా లీడింగ్ రోల్ చెప్తున్నారు, ఆయన మీ సినిమాలో మీరు ఇచ్చిన క్యారెక్టర్ ఏం చేసుకుంటారు? ఆయన ఏంటంటే బెనర్జీ గారు ఈ మేము అనుకునే సబ్జెక్ట్కి బెనర్జీ గారు అయితే కరెక్ట్, ఆ ఫేస్ కానీ భయంకరంగా ఉండడం కానీ ఆ గెట్టవంతి కానీ మేము ఫస్టే చెప్పాము అలాగే సార్ మీ గెట్టవంతి ద్వారా కొంచెం లైట్ ఉంచుకోవాలి మీరు లేదంటే ఒకవేళ మీరు ఏదైనా తీయాలన్నప్పుడు మీకు గెట్టం వచ్చినప్పుడు మేము షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం, లేదు లేదు మీ గురించి మేము అలాగే వస్తానండి చంద్రగారు అది ప్రాబ్లం లేదు, మీ చెప్పిన సబ్జెక్ట్ నాకు బాగా నచ్చింది దానివల్ల మీరు ఎప్పుడు ఏమనుకుంటే ఎలా ఉంటే చేస్తామని. అది బెనర్జీ గారికి ఎందుకు పెట్టాలంటే నేను ఒక టైంలో నువ్వు నేను చేసిన టైం భయపడేవాడు బెనర్జీ గారిని చూసి, ఆ సబ్జెక్ట్ ఈయన కరెక్ట్గా ఉంటాడు, ఆ క్యారెక్టర్స్ను ఆ గెటప్ చేయలేడు బెనర్జీ గారితోనే బాగుంటుందని కాకపోతే బెనర్జీ గారికి డైలాగ్ ఉండదు బావా సినిమా మొత్తం చేంజ్ అవుతుంది అక్కడి నుంచి బెనర్జీ స్టార్ట్ అవుతుంది అది దాని గురించి పెట్టు. మంచున్న చోట చెడుంటుంది, చెడున్న చోట మంచి ఉంటుంది. వాడు పొలి మీద దాటకుండా ఆగిపోవాలి. ఆడు కాదన్నయ్య, ఆడి ప్రాణం ఆగిపోద్ది. గురుగారు ఏంటి చంద్ర గారు నన్ను సినిమాలో మీరు తీసేశారంట అన్న సార్, మీరు లేకపోతే నాకు సినిమా లేదు, మీరుంటే సినిమా అది నాకు, మీరు మాకు ఒక ఫ్యామిలీ, మీరు లేకుండా పృథ్వీ గారు లేకుండా సినిమా లేదని ఇవన్నీ బయట ప్రయత్నించండి, మీతో మీ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం హైదరాబాద్లో, మీరు ఆల్రెడీ రాజ్యంలో పంతూరు ప్రాంతంలో మీ సీనియర్ ఉంది, యూరోప్ సిటీకి వచ్చాక మీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక బాగా చేరి డెవలప్మెంట్ అవుతున్నారు, మిమ్మల్ని చూసి ఒక ఇది వస్తుందని మీరు గ్యారెంటీ ఉన్నారంటే ఒకరు చెప్పింది మీరు నమ్మద్దు. దాని గురించి అంటే పృథ్వీ ఆ ఉన్న 4-5 రోజులు పృథ్వీ వల్ల చాలా హైప్ వచ్చింది సినిమా నాకు. నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా? సంపూర్ణ బాబుకి బ్రదర్ గా కూడా పనికిరావు. రాజశేఖర్ గురించి అంటే ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ ఒక సినిమా తీశారు హీరో రుద్రాయపేస్ అని సినిమా తీశారు. రుద్రాయపేస్ ఆ రోజు ఒక రోజు కలిసాక తమ్ముడు అయితే సినిమా స్టార్ట్ చేస్తాం నా దగ్గర నా పరిస్థితి ఏమో ఉందా రాగానే అంటే ఆయన ఇండస్ట్రీకి కొత్త ఫస్ట్ సినిమా చేశారు ప్రొడ్యూసర్గా అనేదండి అన్న అదేంటన్నా అన్నగారు మీకు గ్యారెంటీ నేను క్యారెక్టర్ ఇస్తున్నా నెంబర్ వన్ ఉంటుంది ఈ సినిమా 10 డేస్ ఉంటుంది ఈ క్యారెక్టర్ అంటే తమ్ముడు ఎప్పుడైనా నేను మీ అనుకుంటాను ఉండి దగ్గర ఉండి వచ్చి మమ్మల్ని బాగా అన్నీ మేము బాగా చూసుకున్నాం ఏ రోజు మా ఇద్దరు ఇబ్బంది పెట్టకుండా అన్న ఒక 2 రోజులు రాత్రిలో షూటింగ్ ఉందంటే కాల్ చేసుకుని వచ్చేవాడు నైట్ నైట్ పెద్ద నెంబర్ వన్ ఆర్టిస్ట్ గుర్తు బాలాజీ. మరి మీ సినిమాలో కామెడీకి చాలా ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు, మరి అందులో నలుగురు నిలుచుకుంటే అందులో బాగా సీనియర్ మోస్ట్ అందులో సార్ జబర్దస్త్ అర్జున్ గారిని కూడా మీరు పెట్టడం జరిగింది జూలర్ కట్ సార్ సార్ పైన రన్నింగ్ లో ఉన్న మంచి యువకుడు ఆయన గురించి మీ ఆలోచన అర్జున్ గారి గురించి చెప్పాలంటే బాలాజీ గారు మేము మొదట సినిమా తీసినప్పుడు ఒక రోజు ఆఫీస్కి వచ్చాను అర్జున్ గారు అంటే ఎవరో నాకు తెలియదు అప్పుడు జబర్దస్త్ లో రేంజ్ మా రవి అని మేనేజర్ వచ్చి నా రవి చంద్రగారు కనిపించింది అన్నారు ఓకే క్యారెక్టర్ ఓకే అర్జున్ గారు అనుకోవడదు అంటే అర్జున్ గారు చెప్పే విషయాన్ని ఇలా ఏమంటే మా రాజవంశీ గారు కలిసి సార్ గ్యారెంటీ ఇవ్వాలి మా దగ్గర చెప్పాడు మా తమ్ముడు అది అని చెప్పి ఒక గెటప్ వేసి చూసాం అన్నప్పుడు అది వీల్ చైర్ మీద ఒక బులోక్ రాజు బులోక్ రాజు గెటప్ చేసి చూశాక ఓకే అర్జున్ గారు మీ క్యారెక్టర్ డన్ అన్నారు థ్యాంక్ యూ సార్ మిమ్మల్ని మర్చిపోయాను అన్నారు
క్యారెక్టర్ ఇచ్చినందుకు అర్జునే కాదు, మా ఫస్ట్ సినిమా 10 రోజులు ఉన్న మాత్రం 40 రోజులు జర్నీ చేస్తూ వెనక సినిమాకి బ్యాక్ బోన్ అది ఉంటూ మా సినిమా బాగా నటించారు. అందులో నెంబర్ వన్ డైరెక్షన్ అది చూసి మా సాయి కృష్ణ గారి కన్నా నేను ఇందులో ఎవరికీ రికమెండేషన్ చేయలేదు. ఒక రాజశేఖర్ గారికి చేశాను, ఒక చెల్ల అర్జున్ గారికి చేశాను, నేను రుజువులకట్లో నెంబర్ వన్ ఉన్నారు సాయి కృష్ణ గారు అని చెప్పి అర్జున్ గారికి మీరు ఎలా క్యారెక్టర్ ఇస్తారో నాకు తెలియదు, అది ఆయన గురించి సపరేట్ రాయని సీన్స్ అని చెప్తే ఒక 2 రోజుల తర్వాత మా డైరెక్టర్ వచ్చి సార్ మీ బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అర్జున్ గారి గురించి చెప్తాను సీన్ రాసి చూడండి ఏంటి అని. కిల్లి కొట్టి గంగాధర్ మన సినిమాలో పొయ్యం చూస్తే పరిగెడతారు ఆ టైప్ రాసామని లేడీస్ వాషింగ్ పెట్టి పెట్టి అని అంటే ఏంటంటే బాగుంటుంది అన్న నెంబర్ వన్ ఉంటుందన్న మళ్ళీ ఒకసారి అర్జున్ గారి గురించి సార్ ఏది సీన్ ఉంటుంది అంటే ఒకసారి చూసుకున్నాను అసలు సూపర్ అండి అన్నారు మా బాబు. ఇక ఆ లెక్కలో మా అర్జున్ గారు ఈ సినిమాకి కిల్లి కొట్టి గంగాధర్ ఫస్ట్ 20 రింగిల్తో 20 చైన్తో సినిమా అయిపోతాడు పొయ్యమ్మకి వెళ్ళి ఒక చైన్ కూడా ఉండదు కిల్లి కొట్టి మొత్తం రోడ్డు మీద పడిపోయిందండి మా అర్జున్ గారి సినిమా. విస్తానంటే శ్మశానానికైనా వస్తా సావిత్రి. చివరగా ఏంటంటే మీ సినిమాకి సంబంధించి థియేటర్ రిలీజ్ చేయడం జరిగింది, మంచి స్పందన వచ్చింది. ఈ మధ్య కూడా ఇంకొంచెం చాలా వరకు ప్రమోస్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఒక ఐటమ్ సాంగ్ ఉందండి, చాలా బాగుంది చూసాం మేము. అయితే అందులో ఈయన వేషాధారణ దాన్ని ఈయన చూస్తుంటే దగ్గరగా చూసినా కూడా 20 సంవత్సరాలు లేదు నన్ను అలా కనిపిస్తాడు ఆయన. కానీ ఇక్కడ చూస్తే 60-65 ఉంటాయి మనం అనిపిస్తుంది. అంటే మీరు మేకప్ వేస్తే అంత ఎంత తీసుకోవచ్చు? అయితే బాలాజీ ఒకటి మీరు మా ఫస్ట్ సినిమా చూసారు 20 సంవత్సరాల కుర్రోడికి 80 సంవత్సరాల గెటప్ వేసుకున్నాం. ఆ గెటప్లో ఆ వయసులో కూడా పోయి కావాలండి సరదాగా చెప్తున్నామండి. దాన్ని గెటప్లో కొన్ని డైలాగ్ ఉంటాయి, ఆ కొండానికి ఒక ప్రాంతమే ఉందా, ఆ రోజు చేసిన నోట్లే ఆ రోజు చేసిన నాట్లే ఈ రోజు చేసిన ఓట్లు అనే డైలాగ్ మధ్య మంచి ఉంటాయి. ఆ దీని బట్టి ఆ గెటప్ కూడా గెటప్ వేసిన సేపు ఆయన ఎవరు గులాబ్ రాజు అర్జున్ గారు ఎవరికి తెలియదు సుమారుగా రోజు నేను వెళ్ళేటప్పుడు నాకు కూడా కన్ఫ్యూజ్ అయింది. ముందు తెచ్చిన రోజు జనాలు అర్జున్ ఎక్కడున్నా ఇప్పుడు వరకే అంది జనాలు అంతా అర్జున్ గారు వచ్చారు మేకప్ మేకప్ తీసి అర్జున్ గారు వచ్చాను మేకప్ తో అర్జున్ గారు కూడా తెలియదు. ఆ విధంగా మీ మీకు ఇందులో కొంచెం ఎంగా ఇవ్వాలనుకోండి. మా ఫ్యామిలీ ఇంకా ఉంది చాలా టైం, ఇంకో 10 సంవత్సరాలు మంచి గిఫ్ట్లు కొట్టాలి, మంచి మంచి డ్యాన్స్ రావాలి, అవసరమైన ఓన్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని కోరిక మాకుంది మా ఫ్యామిలీ అనుగ్రహించండి చేస్తాం. అర్జున్ గారు చివరిగా మిమ్మల్ని మేము ఒక ఒక మాట్లాడుతున్నాం, మీ ప్రొడ్యూసర్ గారు ఏమంటారంటే మా సినిమా జరగడానికి కానీ లేదా మా టీం జర్నీ చేయడానికి కూడా అర్జున్ గారు చాలా ప్రధాన కారణం అని చెప్తున్నారు. అయితే సాంగ్ లో చూస్తే మీకు 7 పదొంగరాలు బ్రాస్లెట్లు ఉన్నాయి, థియేటర్ లో చూసేసరికి మీరు ఒక మామూలు సాధారణ టవల్ వేసుకున్నారు, ఉంగరాలు కానీ చెయ్యి కానీ ఎక్కడ కనబడలేదు. అంటే ఆ మార్పు అనేది ఎందుకు వచ్చింది అసలు మీకు? ముందుగా మీకు విలంబనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్, రక్షక దేవుడు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సినిమాలో అనగనగా ఒక ఊళ్ళో ఇది మంచి పల్లెటూరు నేపథ్యానికి సంబంధించిన సినిమా. ఇందులో సుమన గారు, బెనర్జీ గారు, పృథ్వీరాజ్ గారు, ఆ ప్రియాంక సార్ మా హీరోయిన్, ఆ హీరో అశోక్, వీళ్ళు అసలు ఈ అశోక్ కొత్త సినిమాలో లేదు, ఇదే మొదటి సినిమా లేదండి. ఒక 10-15 సినిమాలు చేసి బాగా మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్టులు చేసినట్టు చేశారు. వెరీ గుడ్, వాళ్ళు కూడా మంచి ఫీచర్ ఉంది, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. చంద్ర గారు అంటే ఇంకా ఫ్యామిలీ మెంబర్, బ్రదర్, ఆయన అలా అనుకుని సినిమా స్టార్ట్ చేసాం. మీరు కూడా మా ఇంట్లో మెంబర్, మాకు పెద్ద అండి, మాకు నేను అందరికీ పెద్ద అండి. ఇప్పుడు నా క్యారెక్టర్కి వచ్చేసరికి వస్తే అంటే వ్యసనానికి లోనైతే ఆ కుటుంబం కానీ ఆ ఉన్న చుట్టుపక్కల పరిస్థితులు కానీ ఎంత ఇబ్బంది పడతాయి, ఎంత లాస్ అవుతాయి, జీవితం చివరి దశకి ఎట్లా అయిపోద్దని చూపించేదే ఈ గంగాధర్ క్యారెక్టర్. ఈ ఉన్న ఈ స్టూడెంట్స్ బ్యాచ్ అంతా నా దగ్గరే ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అలాగే నేను వేరే ఇంకొక అమ్మాయి ఒళ్ళోపడి నాకున్న ఆస్తిపాస్తులను పోగొట్టుకొని లాస్ట్కి అంత పెద్ద పాంచాలను కూడా నెడ రోడ్డు మీద ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని అంత స్టేజ్కి వస్తే అంటే ఆ విషయానికి లోనైతే ఎలా జాగ్రత్తస్తావు అనే ఒక నెగిటివిటీ తీసుకొచ్చారు. చాలా చాలా నాకు ఫస్ట్ టైం నేను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాను, అలాంటిది లాస్ట్ సీన్కి వచ్చేసరికి నేను ఏడ్చి ప్రేక్షకులను కూడా ఏడిపించాను అని అనుకుంటున్నాను.
తప్పనిసరిగా ఈ నెల 23వ తారీఖు మీ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షక దేవుళ్ళు అందరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటాను. మీ జూల్ అక్కడ అల్లరి అంచండి. థ్యాంక్ యూ. స్వప్నాన్ని తెచ్చి మన ముందుంచదా.